శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు. పట్టుబడ్డ మాదక ద్రవ్యాల విలువ 53 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. దోహా నుంచి హైదరాబాద్ వచ్చిన మహిళ దగ్గర 53 కోట్లు విలువ చేసే హెరాయిన్ ను గుర్తించారు డిఆర్ఐ అధికారులు. ఈస్ట్ ఆఫ్రికా జాంబియా నుంచి భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలు హైదరాబాద్కు ఎగుమతి అవుతున్నాయన్న సమాచారంతో తనిఖీలు చేపట్టారు. దోహా నుంచి వచ్చిన మహిళపై అనుమానం వచ్చి తనిఖీ చేయగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్లని అడిగి తెలుసుకుందాం. రమేష్, దాదాపు 53 కోట్ల రూపాయలు అంటే చాలా భారీ మొత్తం ఈ మధ్య కాలంలో ఈ మొత్తంలో దొరికినట్లుగా మనకు ఎప్పుడు కనబడలేదు. నిజమే చెప్పి, ఎందుకంటే హైదరాబాద్ నగరంలో ఇంత పెద్ద మొత్తంలో హెరాయిన్ దొరకడం ఇదే మొదటిసారి చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో దొరికిన హెరాయిన్ చూస్తే దాదాపు 20-30 కోట్ల రూపాయల విలువ చేసే హెరాయిన్ మాత్రం ఎంతవరకు పట్టుకోగలిగారు. అయితే ఈసారి ఇప్పుడు దొరికిన హెరాయిన్ మాత్రం దాదాపు 8 విలువలపై తీలుకుంటది. ఇది దాదాపు ఇంటర్నేషనల్ గా వచ్చే నేషనల్ మార్కెట్ లో 53 కోట్ల రూపాయల విలువ ఉంటుందని చెప్పి అటు డిఆర్ఐ అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పటికీ జాంబియా నుంచి వస్తున్న లేడీ, అయితే ముఖాంబి అని చెప్పి ఒక లేడీ జాంబియా నుంచి దోహా ఖతార్ నుంచి ఫ్లైట్ లో హైదరాబాద్ లో ల్యాండ్ కావడం జరిగింది. హైదరాబాద్ లో ల్యాండ్ అయిన తర్వాత ఆ లేడీని డిఆర్ఐ పట్టుకోవడంతో ఆ లేడీ దగ్గర మొత్తం 8 కిలోల హెరాయిన్ లభ్యమైంది. దీంతో 53 కోట్ల రూపాయల విలువ చేసి ఉంటుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే హైదరాబాద్ లో ఈ లేడీ ఎక్కడ ఎవరికి సప్లై చేస్తుంది, హైదరాబాద్ నుంచి ట్రాన్సిట్ అయి వేరే ప్రాంతానికి వెళ్తుందా అన్న అనుమానంలో ప్రశ్నించితే ఆ లేడీని అధికారులు పూర్తిస్థాయిలో విచారిస్తున్నారు. 3 రోజుల క్రితం చెన్నైలో 73 కోట్ల రూపాయల విలువ చేసే హెరాయిన్ కూడా ఇదే తరహాలో పట్టుకోవడం జరిగింది. కాబట్టి ఆ చెన్నై హైదరాబాద్ హెరాయిన్ సంబంధించిన లింక్ ఏమైనా ఉందా అనే కోణంలో కూడా ప్రస్తుతానికి అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నారు. ఇప్పటికైతే ముఖాంబిని డిఆర్ఐ అధికారులు అదుపులో తీసుకున్నారు. ఆమె దగ్గర నుంచి 8 కిలోల హెరాయిన్ స్వాధీనపరుచుకున్నారు. ఆమె దగ్గర నుంచి పూర్తి వివరాలను కూడా తెలుసుకుంటారు. అయితే జాంబియా నుంచి ఖతార్ వరకు ఏ విధంగా వచ్చింది, ఖతార్ నుంచి ఫ్లైట్ లో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఎక్కడికి ఏ విధంగా ఎవరికి ఈ హెరాయిన్ ని సప్లై చేస్తుందనే విషయం కూడా అధికారులు కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. చెక్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్.